హాయ్ అండి, వెల్కమ్ టు బెస్ట్ బిజినెస్ డీల్స్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే కృష్ణా జిల్లా గంటసాలపాలెంలో మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు మనం రామ్మోహన్ రావు గారి గురించి కింద కామెంట్ బాక్స్ లో అనేక రకాలైన కామెంట్స్ వచ్చినాయి. అన్ని కూడా సూట్ గా సుత్తి లేకుండా అయితే మాత్రం ఇప్పుడు రామ్మోహన్ రావు గారిని నేను డైరెక్ట్ గా అడగబోతున్నాను. మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సమ్మలు ఒక్కండి. మీకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ లో తెలియజేయండి. అలాగే నేను వచ్చి డైరెక్ట్ రామ్మోహన్ రావు గారిని అయితే మాత్రం అడిగి దాని గురించి సమాధానం తీసుకుంటాను. సార్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. ఇప్పుడు ప్రధానం మిమ్మల్ని కలవడానికి మీ గురించి ఆల్రెడీ బోల్డ్ వీడియోలు ఉన్నాయి. ఏ కోడికి ఎలాంటి ముందు తీసుకోవాలి, ఎలాంటి జాతులు ఎలా తెలుసుకోవాలి అని మీరు పూర్తిగా తెలియజేశారు. కానీ మీకు గెట్నోళ్ళు అవనండి, లేకపోతే వేరే వాళ్ళు అవనండి, ఇప్పుడు ఏంటంటే మీరు ఈ కోళ్ళు పెంపకం అనేది ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యసనం అనుకో లాగా పెంచుతున్నారు అంతే, ఏదో మామూలుగా కాలక్షేపానికి. కానీ దీన్ని వ్యాపారంగా చేసుకునే వాళ్ళు అయితే మాత్రం మీ మీద అనేక బురదలు అయితే జల్లుతున్నారు సార్. ఏంటంటే ఆ బురదలు జమ్మేది మీరు అసలు కోళ్ళే పెంచరని. ఇప్పుడు చూస్తే మన వెనకాల బోల్డ్ కోళ్ళు ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచో కోళ్ళు తీసుకొచ్చేసి అది ఆ ట్రేకరా లేకపోతే అది ఈ జాతి ఆ జాతి అని అమ్మేసుకుంటారు. అంత ఫేక్ 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 అని చెప్పుకుంటారు. దాని గురించి అసలు మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు. అవును, ఇదేనా అనేవాళ్ళు కొంతమంది. అవును సార్, బ్రహ్మాండంగా ఉందనేవాళ్ళు కొంతమంది. అవును సార, ఏమో సినిమా ఇదేనా అనుకునేవాడికి మనం ఏం చెప్పినా అంతే. అవును, ఇక జాతకం ఎంత కర్మ అది. అది సార్, ఇప్పుడు దాంట్లో ఉండటువంటి సారాంశాన్ని గ్రహించి ఇది మంచి చెడా అని చూసేవాడు వేరు. అవును సార, ఈ చిల్లరలని చెడు చిల్లరే వరాలు ఊ తూత్ అనేవాళ్ళు వేరు. అవును, ఊ తూత్ అనేలా చెడుకులు అసలు కోళ్ళు కొనలేరు, కోళ్ళు మేపలేరు. సార్ ఇంకోటి ఏంటంటే మీ పేరు మీద కోళ్ళు వచ్చినాయి విన్నాను సార్. మీ పేరు మీద కోళ్ళు వచ్చినాయి చాలా చోట్ల, తెలంగాణలో గానీ కొన్ని చోట్ల రామ్మోహన్ రావు కోళ్ళు అమ్ముతున్నారు సార్. ప్రత్యేక అమ్ముతున్నారు నాన్న, అది మీ పేరుని ఇప్పుడు అట్లా దుర్వినియోగం అయిపోతుందంటే సామని చేసేది ఏముంది? రామ్మోహన్ రావు గారు కోళ్ళు అని చెప్పి అసలు మీరు ఏమైనా కోళ్ళు బిజినెస్ చేస్తున్నారు సార్ వేరే రాష్ట్రాల్లో కూడా? లేదు నానా. సార్ ఎవడకడే రామ్మోహన్ రావు గారు ఇస్తాను మనా? అదే సార్, అమ్ముకోను. అది అక్కడ ఎర్రగడ్డ బొరగడ్డ సంతలు ఉన్నాయి కదా. అవును సార్, అవి నా హైదరాబాద్ లో. అవును సార్, అక్కడ బోల్డ్ మంది నా పేరు చెప్పి అమ్ముతుంటే మనాడి అక్కడికి వెళ్ళి చూసి ఎక్కడరా రామ్మోహన్ రావు గారు కూడా ఎక్కడ ఎవరికంటే మూసేసేసి వెళ్ళిపోయాడంట. అదే సార్, అట్ట పేరు చెప్పి అమ్ముకుంటున్నారు నానా. అవును సార, ఇప్పుడు మంచి కోళ్ళు అమ్ముకుంటే పర్వాలా? అవును, ఆడు బొత్తాడు. అవును సార, ఇప్పుడు అది మీకు ఇమేజ్ కి డామేజ్ సార్ వాస్తవంగా. ఇప్పుడు అసలు వీళ్ళు కొనే కోళ్ళు ఎన్ని, నేను పెంచే కోళ్ళు ఎని. అవును సార, ఏంటి అని వీళ్ళు అమ్మప్పు వీళ్ళు కొంటే అంత వీళ్ళు కొనకపోతే అంత. అవును సార్, నేనన్నా దాని మీద బతకాలా? అవును, ఏం కావాలి? అవును సార్, నువ్వు నన్ను నమ్మి వస్తే నీకు కావాలంటే ఒరిజినల్ బ్రీడ్ ఇస్తా. అది అదో జాతి ఇదో జాత. అవును, రాకపోతే రావు. అవును, కొంటే అంత అసలు కొనకపోతే అంత. అంటే సార్ ఇప్పుడు ఇది ఏంటంటే మీ మీ అభిమానులు కానీ మీ కస్టమర్లు కానీ కాదు సార్ ఇది చెబుతుంది. అవును, ఇదేంటారు మధ్యలో ఉండే బోకర్ల జోకర్లు ఈ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామ్ ఇప్పుడు మీ దగ్గర ఉంది సార్, మీ దగ్గరకు వస్తారు చూస్తారు అన్ని చేస్తారు. ఇప్పుడు మీరు ఒకవేళ చేసి మీరు బిజినెస్ కాదు చేస్తుంది యాక్చువల్ గా, కానీ వాళ్ళేంటి రామ్మోహన్ రావు గారు అని ఆయన ఒక బ్రాండ్ అయిపోయాడు కోళ్ళలో. ఇప్పుడు ఆయన మనం ఎలా చేయగలిగితే అప్పుడే మన దగ్గరికి వస్తారని చెప్పి చాలా మంది ఉన్నారు కదా మార్కెట్ లో కోళ్ళు, వాళ్ళంతా మీ మీద కావాలని అయితే బుర్ర చెల్లుతున్నారు సార్. వాళ్ళే కస్టమర్లు చెప్పటం ఇలా రామ్మోహన్ రావు గారు ఎంత మా దగ్గరే కొనుక్కెళ్ళాడని చెప్తున్నారు సార్. మాకు పర్సనల్ గా ఫోన్స్ కూడా చేసి చెప్పారు, అంటే మా ఫామ్ లో కొనుక్కెళ్ళి ఆయన ఇంటి దగ్గర పెట్టుకుని అమ్ముతున్నాడు అని కూడా చెప్తున్నారు. దగ్గర మనం కొనలా మీ మాకు తెలుసు కదా సార్. రామ్మోహన్ రావు గారి అయితే మాత్రం మేము ఎన్ని వీడియోలు చేసాం మీకు తెలుసు, లైవ్ లోనే మీకు వెనకాల కోళ్ళు చూపిస్తాం మేము. వాళ్ళ ఫామ్ అదే బాబు పదిగేసే గుడ్లు పదిగేస్తున్నాం. అది ఈ వయసు పిల్లల కాడి నుంచి ఈ వయసు పిల్లల వరకు తిరిగే తిరుగుతున్నాయి. అవును, అయితే కోతలు పెట్టి టీకరాలు మూడు ఉన్నాయి. అవును, అందుట్లో ఒకటి ఉండదు బెట్ల మీదకి, రెండు పుంజులు కావాలంటే ఇప్పుడు ఇస్తాం. అక్కడ రేజ్ ఒకటి ఉంది. అవును, దాని కింద పిల్లలు ఉన్నాయి. అవును, అవి పెట్టలు ఉన్నాయి, గుడ్లు పెట్టే ఉన్నాయి. ఓకే, ఇంక నేను ఎవరి దగ్గర కొనుక్కొస్తాను? ఒకవేళ కొనుక్కొచ్చాను నీ దగ్గర సంపాలక కోణలే. అవును సార్, కోణం సంపకుండా రెండు యాత్రలు వేసి పారిపోయింది అనుకో. అవును, నన్ను పిచ్చిపూతులు తిడతావు. అవును సార్. సార్ ఇప్పుడు మనం చెప్పాం రేజ అన్నారు కదా, రేజ మీరేమో కత్తి పందాన్ని పనికొచ్చిద్దా అని చెప్తున్నారు, కానీ యాక్చువల్ గా అయితే రేజ కత్తి పందాన్ని పనికిరాదు సార్ అమ్ముకోవడానికి అట్లా చెప్తున్నారు అని కూడా మనకి తెలవదు. అదే సార్, అంటే ఈ ఫామ్ లో వాళ్ళకి అలా చెప్తున్నారంట సార్. రేజాలంటే వీడి కోళ్ళు కొనరుగా. అదే సార్, ఇప్పుడు నువ్వు సన్నాసి మంద భీమవరం భోమవరం అయ్యి అని ఒక 100 కోళ్ళు కమ్మేసావు. అవును సార్, అవును. రేజాలు పాటుకడతాయి అంటే నువ్వు రేజనే కావాలి కానీ కొనవుగా. అవును, నువ్వు చెప్తావు బుర్ర జుమ్ముతావు. ఓకే, అన్ని వేసుకోవాలి, కొని పని వేస్తే తెలుస్తుంది. అవును సార్, ఇప్పుడు కోళ్ళ గురించి జాతి కోళ్ళ గురించి అయితే అందరికి మిడిమిడికి జ్ఞానమే ఉంది వాస్తవంగా. తెలవదు నాన్న కోళ్ళ గురించి. ఏంటంటే ఈ జాతి కోళ్ళు ఫామ్స్ వాళ్ళు ఏం చెప్తే
అదే అది నమ్ముతున్నారు సార్ ఈ కోళ్ళోళ్ళు. మీరు దానికి ఏ సలహా ఇస్తారు? అసలు ఎలాంటివి ఎన్నుకోమంటారు కొనుక్కుని మేపుకునే వాళ్ళని? ఏమైనా నిజం చెప్పే వాడి దగ్గర కొనుక్కోవాలన్న. అది సార్ వాడు కోళ్ళు అమ్మేవాడు అని వ్యాపారం అని ఓకే అది నీకు కోడిని కొని పెట్టని ఓకే నిజం చెప్పేవాడు మంచాడు అనుకున్నాడు దగ్గర కొనుక్కోవాలి ఓకే తెలిసి ఉండాలి ఓకే. కోడిని చూసి ఖరీదు కాదు అక్కడ కోళ్ళలో సార్ కోడి ఎంత కొన్నాం అనేది కాదు ఓకే కోడిని చూసి ఎట్లా ఉందనేది ముఖ్యం ఓకే. ఓకే మనం పందాలు వేయాలన్నప్పుడు కూడా ఈడు జోడు చూసుకుని వేసుకోవాలి జోడ చూసుకోవాలి కత్తికి ఓకే. మీరు ఒక వీడియోలో సార్ ఎంఎస్ఆర్ ఆర్గానిక్ సంథింగ్ దేంట్లోనో ఎంఎస్ఆర్ ఓకే సార్ దాంట్లో పుస్తకం అనేది మీరు తయారు చేయించి ఇచ్చారు అది చాలా మందికి చాలా విధాలు ఉపయోగపడింది కానీ దాన్ని కూడా వదలలేదు సార్ ఆఖరికి బురద జిమ్మి వాళ్ళు అది అక్కడ రామ్మోహన్ ఏదో పుస్తకంలో రామ్మోహన్ రావు గారి పేరు వేసేసుకుని ఆ పైన పేపర్ వేసేసుకుని అమ్మేసుకుంటున్నారు. అదే అతను పని ఈ లంక కూడా కది కూడా చెప్పేవాడు ఏడి? అది సార్ మీరు ఆ పుస్తకం చేసేవారు వాళ్ళు చాలా మంది పుస్తకం ఇచ్చా సార్ నీ దగ్గరే కాపీ అది మీరు చెప్పిన రాశా సార్ నా పేరు వేసుకుని అమ్మా దానివల్ల నీకు ఉపయోగం ఉందిగా 100% సార్ ఎంత మందికి ఉపయోగం సార్ అది దానివల్ల నీకు ఉపయోగం ఉందిగా అవును అనేది ఎక్కడ కాజ్ చెప్తే నీకు ఎందుకు ఎక్కడ డూప్ చెప్తే నీకు ఎందుకు ఏం చెప్తే నీకు ఉపయోగపడుతుంది కదా అవును అది కావాలి కానీ నీకు నేను ఎక్కడ తెచ్చాను ఇక్కడ తెచ్చాను అమ్మ పుక్క సార్ ఇలాంటి కామెంట్లు అయితే మీరు దడవరు ఎదరని మాకైతే తెలుసు. అదే సార్ ఎంతమంది అవును సార్ మీరు పుట్టాక ఎంతమంది చూసుంటారు? నాకేదైనా బిజినెస్ చెయ్యాలి. అదే సార్ ఆ బిజినెస్ లో డబ్బులు రావాలి అవును దానివల్ల బతకాలి నాకు సరదా ఉందో నేను మేపుకుంటున్నా. ఎస్ సార్ నీకు సరదా ఉందో నువ్వు వస్తున్నావు ఓకే నా రేట్ ఇదిరా అని చెప్తున్నా. ఎస్ సార్ ఇష్టమైతే బట్టుకెళ్తున్నావు లేకపోతే దిగుతున్నావు అక్కడికి. అదే సార్ నేను కోసం దిగుతా లేకపోతే ఎవరికన్నా ఇచ్చి పని చేస్తా ఓకే సార్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ మనకి వచ్చింది మీరు సమయానికి ఫోన్ ఎత్తారని సమాధానం చెప్పరని సమయానికి ఫోన్ ఎత్తే ఆరోగ్యం సరిలేదు. అవును సార్ నేను అది చెప్పాను చాలా మంది మీకు ఆరోగ్యం ఇప్పుడు ఆకలి అవుతుంది ఒంటి గంట అయింది. అవును సార్ మేము అన్నది అన్న వెళ్ళి పూడుకుంటా. అవును సార్ నాలుగింటి దాకా లేకను. అదే సార్ వీడు చేసేది ఎప్పుడు అన్ని ఫోన్లు ఆఫ్ చేసుకుని నా కొడుకింటికి వచ్చి కూర్చొని ఫోన్ కొడతాడు. అదే సార్ వీడితో ఫోన్లు మాట్లాడుతుంటే సాయంకాలం అయిపోతుంది. అవును సార్ కొంచెం దయ మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు కొంచెం చెప్తే ఆ టైంలో అసలు మన ఖాళీ ఎప్పుడు చదువుతున్నాను ఏ టైంలో తెలారు గట్ట 5 గంటలకి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అదే సార్ ఆవద్దాము ఫోన్ చేసి. అదే సార్ దానివల్ల మీకు దమ్ముడి ఆదాయం లేదు ఉపయోగం లేదు కానీ మీరు ఏదో నువ్వు అన్నట్టుగా ఆడుతూ ఆడుతూ బుర్ర జిమ్ ఉంచుకుంటారు. అది ఇది మన రామ్మోహన్ రావు గారు అయితే మాత్రం మీరు అడిగిన కామెంట్స్కి అయితే సమాధానం చెప్పాను. దయచేసి రామ్మోహన్ రావు గారు చెప్పేయని కూడా 100% చేయండి. మీరు స్కాంట్ వచ్చి స్వయంగా చూసుకుని కొనుక్కునే వచ్చి అయితే మాత్రం రామ్మోహన్ రావు గారు చెప్తారు. ఇప్పుడు మా కోళ్ళు అమ్ముకోవాలని మాయ మాటలు చెప్పటం అదే సార్ మోసం చేయటం అది అసలు ఎప్పుడు జరగదు. అదే సార్ కోడిని చూసుకో నచ్చిని కొనుక్కో ఓకే. ఇది నా దగ్గర తప్పిలు పెట్టి చూపిస్తాక పెద్ద కోళ్ళు ఉండవు. అవును ఆ సైజు పిల్లల కాడి నుంచి ఎత్తుకుపోతున్నారు. అదే సార్ ఆ పెద్ద కోళ్ళు తయారైతే ₹100,000 నీకు ఏ లైన్ చోటుకి ఇవ్వడం. అవును నువ్వు 100,000, 200,000, 250,000 కొని కోళ్ళు మన కోళ్ళ ముందు ఎందుకు పనికిరావు? అవును సార్ అది కాబట్టి అవి చూసి కొనుక్కోవాలి. ఓకే సార్ చెప్తాం కోళ్ళు 4 లక్షలు 5 లక్షలు పుంజు చెప్తాం. అదే ఇంత కుక్కు గడ్డాలు ఓకే దొంగేసుకుని ఉంటాయి. ఓకే సార్ 1,00,000, 4,00,000, 5,00,000 మన కోడిని వదిలి పెడుతూ నువ్వు ఒక క్యాత్ దిగు చచ్చిపోతావు. ఓకే సార్ కింద గవర్న పుచ్చుకుని ఒక క్యాత్ తిరితే చచ్చిపోద్దు. ఓకే సార్ మరి ఈ క్యాట్కి సంబంధం లేదు. ఓకే అండి ఈ అసలు కోళ్ళు కోళ్ళ సంగతి తెలిసినాడు వీటి గురించి పేరు ఎత్తడు. ఓకే కోళ్ళ సంగతి తెలవక అప్పుడే వస్తాడు చూడు. అవును అవును బయటకు వచ్చి బరు కాకుండా భలేగుంది సుక్కలు సుక్కలతో భలేగుంది తెల్లది భలేగుంది అంటారు చూడు. అవును సార్ ఆళ్ళు వీళ్ళ జాతులు తెలవదు. ఓకే అసలు ఇప్పుడు దాకా ఎందుకు నీకు భీమవరంలో వీళ్ళు వీడియోలు ఇన్ని చేశారు? అవును సార్ చేశారు. అవును అసలు అటు జాతి చెప్తాడా? అవును చెప్పడు ఆడికి ఏం తెలియదు సార్ ఏదో నేను ఈ రేజాలు టేకరాలు అన్నా ఇంకెప్పుడు పేర్లు వస్తున్నాయి. వాసం ఆళ్ళు సృష్టించారు భీమవరం పట్టాలంట ఏంటో భీమవరం ఇదంట మైలాలంట. అవును సార్ ఇంకా గీరు వాళ్ళంట. అవును సార్ బొచ్చంట బోసం అనమాట అటు పేర్లు గీరు వాళ్ళు ఈలు. అదే సార్ వాటిని రసంగులు అంటారు. అది కక్కిర్లు అంటారు. ఓకే కక్కిర్లు గాజు కక్కిరి నల్ల కక్కిరి సీతువాలు ఓకే నూరీలు నూరీలు ఎన్ని రంగులు రంగులు సార్ అవి జాతులు కాదా? ఓకే సార్ చాలా మంది అయ్యే జాతులు అనుకుంటున్నారు సార్ చాలా మంది. అదే పిచ్చలు ఎన్నిసార్లు చెప్పిన సుఖం లేదు. అది సార్
సార్ మీరైతే మాత్రం మన వాళ్ళకి అడిగిన వాళ్ళకి అడిగినట్టు మంచి సమాధానం అయితే చెప్పారు ఇంకా ఏమన్నా మన వాళ్ళు మీ అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి తెలియదు ఏంటంటే సార్ బుడోజ్ జిమ్మే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ మన రామ్మోహన్ రావు గారి దగ్గర అయితే మీకైతే దాని గురించి పూర్తిగా వివరించాను కదా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ బెస్ట్ డీల్స్